హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు టీవీ నేను స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కల్పన ఫ్రమ్ పార్థ డెంటల్. ఈరోజు మనం లైఫ్ లైన్లో డెంటల్ ఇష్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నట్లయితే టీవీ నేను స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ కల్పన గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో డాక్టర్. కరోనా వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత చాలా మందికి డెంటల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయని వింటున్నాం, దీని గురించి చెప్పండి. ఎస్, ఇప్పుడు కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత ఒకసారి డెంటల్ చెకప్ మ్యాండేటరీగా చేసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు పళ్ళు లూజ్ అవ్వడానికి, నోట్లోంచి స్మెల్ రావడానికి, నోట్లో ఒక బ్యాడ్ టేస్ట్ అనేది రావడానికి కరోనా తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అంటే జనరల్గా చిగురులలో ఇన్ఫెక్షన్ అయ్యి సింపుల్ పస్ ఫామ్ అవ్వడం కానీ, లేకపోతే బ్లీడింగ్ అవ్వడానికి కూడా బ్లాక్ ఫంగస్ అని కన్ఫ్యూజ్ అయిపోయి గబగబా వెళ్ళి జార్ ఎఫెక్ట్ చేసుకునే కేసెస్ చాలామందిని చూస్తున్నాం. ప్రాక్టికల్లీ వాళ్ళకి బయోప్సీ చేసిన తర్వాత అసలు హిస్టరీ కానీ స్టడీస్ కానీ ఎక్కడ రిపోర్ట్ కానీ బ్లాక్ ఫంగస్ అని నెగిటివ్ అని తెలుస్తుంది. వీళ్ళకి తెలియకపోవడం వల్ల కేవలం ఒక రకమైన భయం ఉండి కరోనా తర్వాత తప్పనిసరిగా బ్లాక్ ఫంగస్ వస్తుంది అనే అపోహలోని పళ్ళు తీయించేసుకోవడము, లేకపోతే ఎముకలు రిసెక్ట్ చేయించుకోవడం అంటే జా రిమూవ్ చేయించుకోవడం లాంటివి చేస్తున్నారు. అలాంటి తప్పులు చేయకండి, ప్రాపర్ వేలో. అందుకే ఇలాంటి కన్ఫ్యూషన్స్ అన్నీ అవాయిడ్ చేయడానికే కరోనా వచ్చి తగ్గిన తర్వాత మీరు కొంచెం స్టేబిలైజ్ అయిన తర్వాత ఒకసారి డాక్టర్ దగ్గరకు వచ్చి మీ ఓరల్ క్యావిటీని చెకప్ చేయించుకుంటే ఏదన్నా ఈ ఫీవర్ వల్ల అంటే కరోనా వల్ల గమ్ ఇన్ఫెక్షన్స్ అవి మీరు పికప్ చేసినా, పళ్ళు ఏమైనా లూజ్ అయినా అక్కడికక్కడే చిన్నగా ట్రీట్మెంట్ చేయడం వల్ల అది నార్మల్కి వచ్చేస్తుంది. లేదు బ్లాక్ ఫంగస్ లాంటిది స్టార్ట్ అవుతున్నా అప్పుడే ఐడెంటిఫై చేస్తే కొంచెం ఆ టిష్యూ రిమూవ్ చేయడం వల్ల మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ బ్లాక్ ఫంగస్ కాకపోతే కూడా మేము ఐడెంటిఫై చేసి చెప్తాం కాబట్టి మీకు పెద్దగా మేజర్ కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి. తర్వాత మౌత్ మాస్క్ వేసుకోవడం వల్ల కూడా మనకి బ్యాడ్ బ్రీత్ అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే మౌత్ మాస్క్ లేకుండా ఉండే అవకాశమే లేదు. మనం ఖచ్చితంగా కరోనా అవాయిడ్ చేయాలి అంటే N95 మాస్క్ వేసుకునే ఉండాలి, బయటికి వెళ్ళాలి, సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటించాలి. కాకపోతే డ్రై మౌత్, నోరు ఎండిపోవడం వల్ల ఉమ్మి చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల నోట్లో చిగుళ్ళలోంచి నిద్ర రావడానికి, నోట్లోంచి స్మెల్ రావడానికి, నోట్లో పుచ్చిపోయిన పళ్ళు పెరిగిపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే చాలామందికి ఇది వరకు లేదు మేడం, ఈ 2 ఇయర్స్ నుంచే మాకు పళ్ళన్ని క్యావిటీస్ వచ్చేస్తున్నాయి, 2 ఇయర్స్ నుంచే నోరు విపరీతంగా స్మెల్ వస్తుంది అనే భయం ఉంటుంది. అందువల్ల ఏంటంటే మౌత్ మాస్క్ వేసుకోవడం ఆపలేం కాబట్టి నోట్లో ఎటువంటి మార్పులు కనిపించినా కూడా మీరు ఒకసారి చిన్నపాటి చెకప్ చేయించుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అక్కడితోనే ఆపేయచ్చు. సో ఇది ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ అండి. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. కరోనా వచ్చి తగ్గిన తర్వాత అన్నా, లేకపోతే మౌత్ మాస్క్ వాడుతూ మీ నోట్లో స్మెల్ వచ్చినట్టు అనిపించినా పానిక్ అవ్వాల్సింది ఏం లేదు. జనరల్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే మార్పులే, దానికి స్మాల్ ట్రీట్మెంట్స్ యాడ్ చేస్తే మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాం. డాక్టర్, ఫిక్స్డ్ టీత్ విషయానికి వస్తే ఎవరైనా పెట్టించుకోవచ్చా? అంటే నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళు, అలాగే ఎముక లేని వాళ్ళు కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టించుకోవచ్చా? ఎస్, పెట్టించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, చాలాసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటారు, మీకు ఎముక లేదు అని చెప్పుంటారు, మీకు షుగర్ ఉంది అని చెప్పుంటారు, లేదా చిగురు జబ్బు ఉంది, మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం కుదరదు అంటారు, లేదా మీకు తీసి పెట్టుకునే పళ్ళే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుంటారు చాలాసార్లు. కానీ మీరు ఒకసారి అడ్వాన్స్మెంట్ గురించి ఆలోచించండి. పాత డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో 126 బ్రాంచెస్లో కూడా మేము 1 or 2 కండిషన్స్కి తప్పించి ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు చాలా ఈజీగా ఇవ్వగలుగుతున్నాం. అంటే మనం ఇంకా ఏంటి, కొంతమంది ఇప్పుడు కూడా పేషెంట్లు మార్నింగ్ మాట్లాడిన పేషెంట్ కూడా ఏం చెప్తారు, అమ్మ మీరు ఇంప్లాంట్ పెడతారు, చాలా రోజుల తర్వాత మీరు పళ్ళు పెడతారు కదా అని అడుగుతున్నారు. సరే, ఇప్పటికి కూడా ఎంతో అడ్వాన్స్మెంట్ వచ్చి ఎంతో ఈజీగా ఎంతమందికి ఫిక్స్డ్ టీత్ ఇచ్చే పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరికి అడ్వాన్స్మెంట్స్ గురించి రీచ్ కావడం లేదు. మేము ఎంత అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్లోనే హైయర్ అండ్ ఇంప్లాంట్స్ వాడతామండి. ఎముక లేకపోవడం అనేది ఉండదు, మనకు కనిపించకపోవచ్చు. నోట్లో కనిపించే సాఫ్ట్ టిష్యూ తగ్గిపోయి ఉండొచ్చు, లేదా కింద నుండి స్మూత్ అల్వియోలార్ బోన్ తగ్గిపోయి ఉండొచ్చు. తప్ప మనం ఇలా పట్టుకుంటే దవడ ఎముకలు అనేవి మనకు తగులుతూనే ఉంటాయి. అక్కడ మటుకు మన ఇంప్లాంట్స్ యూస్ చేసి ఈజీగా మనం ఫిక్స్డ్ టీత్ ఇప్పుడు ఇస్తున్నాము, అందరూ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. ఇంప్లాంట్స్లోనే టాప్ అండ్ ఇంప్లాంట్స్, స్టెరికాయిడ్స్ యూస్ చేస్తున్నాం, జైగోమాటిక్ ఇంప్లాంట్స్ యూస్ చేస్తున్నాం, బైకార్టికల్ ఎంగేజ్మెంట్ ఇంప్లాంట్స్ యూస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ లోడింగ్, అంటే ఇమ్మీడియట్గా పళ్ళు ఇవ్వగలిగే శక్తి ఉండే అడ్వాన్స్డ్ అండ్ ఇమ్మీడియట్ సక్సెస్ రేట్ చూపించే ఇంప్లాంట్స్. ఇంత చక్కటి ట్రీట్మెంట్స్ ఇంత సునాయాసంగా పళ్ళు ఇచ్చేటప్పుడు ఎవరు కూడా మాకు పళ్ళు లేవు, మేము తీసి పెట్టుకునే పళ్ళ చెట్లతో బాధపడాలి, తినలేక బాధపడాలి, నవ్వలేక బాధపడాలి అనే అవసరం 1% కూడా డెఫినెట్గా లేదు. డాక్టర్, షుగర్ పేషెంట్స్కి ఇంప్లాంట్స్ పెడితే మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అండ్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎస్, ఈ క్వశ్చన్ నేను డైలీ ఒక 4-5 పేషెంట్స్ దగ్గర నుంచి వింటాను. నాకు షుగర్ ఉంది, మీరు ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ టీత్ ఇస్తారు, సరే భవిష్యత్తులో నాకు ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతుందా? అసలు ఇంప్లాంట్ షుగర్ ఉండే వాళ్ళు ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చా? ఇంప్లాంట్స్ అనేది ఆలోచన చేయొద్దండి. ఇప్పుడు మనకి షుగర్ ఉంది,
సపోజ్ మనకి ఒంట్లో బాగాలేదు, యాక్సిడెంట్ అయింది, రక్తస్రావం అవుతుంది, షుగర్ ఉందని కుట్లేసుకోవడం మానేస్తామా అండి? హార్ట్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది అని ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేయట్లేదండి. అంత మేజర్ సర్జరీసే డయాబెటీస్ని కంట్రోల్లోకి తీసుకుని వచ్చి ఈజీగా చేస్తున్నాం. సక్సెస్ రేట్ సూపర్గా ఉంది. నార్మల్ పర్సన్స్కి ఎలా ఉందో అలానే ఉంది. అలాంటిది సింపుల్ ఫిక్స్డ్ టీత్ ఇవ్వడం అనేది మనం ఇవ్వలేమా? ఫిక్స్డ్ టీత్ ఇవ్వడంలో కూడా ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది సింప్లెస్ట్ ట్రీట్మెంట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఇంత ఈజీగా మేము చేయగలుగుతున్నాము ఎవరికైనా అంటే అది చాలా సులువు అండి. ఎందుకంటే లోకల్ ఎనస్థీషియాలో చేస్తాము. మీరు తెలివితోనే ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, మన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తామో అలాగే లోకల్గా ఎనస్థీషియా ఇచ్చి అక్కడ ఇంప్లాంట్ పెడతాము. 3 నిమిషాల్లో అయిపోయే ట్రీట్మెంట్కి మనం ఊరికే భయపడతాం అంతే. షుగర్ అనేది శాపం కాదు, మన బాడీలో వచ్చే చిన్న క్రానిక్ డిసీజ్ అది. దానివల్ల మనం ఇతర సమస్యలు ఏమైనా వస్తే మనం చేయించుకోలేని పరిస్థితులకి ఎప్పుడూ వెళ్ళము. అలా అంటే వేరే ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే ఇంక చనిపోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. సో షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులున్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా మనం హాయిగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకొని నచ్చిన ఆహారాన్ని తినే అవకాశం 100కి 100% ఉంది. ఎక్కువ పేషెంట్లు ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడు వాళ్ళు తరచుగా కొన్ని పదాలు వాడతారు, మాకు పళ్ళన్నీ పోయిన రోజే మేము డిసైడ్ అయిపోయాము, ఇంక మేము ఏమీ నచ్చిన ఫుడ్ తినలేము అని, మేము 4 కలవలేము, మొత్తం పాడైపోయింది మన ముఖము అంతా, మేము ఫిక్స్ అయిపోయాము అంటారు. మేము నవ్వడం మానేసామమ్మా పళ్ళన్నీ పోయిన తర్వాత అని చెప్తుంటారు. 4వది మాకు తొందరగా ఏజింగ్ వచ్చేస్తుంది, నాకు 47 ఉన్నాయి, 58 ఉన్నాయి, కానీ మా పెద్దవాళ్ళందరూ బాగున్నారు, మేము ఇలా అయిపోయాము అని. ఇవన్నీ అవసరం లేదండి, అసలు సమస్యే లేదు. ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్తో మేము ఎంత ఈజీగా పళ్ళు పెడుతున్నామంటే మీకు ఒక్క పన్ను నోట్లో లేకపోయినా 15 రోజుల్లో పళ్ళు పెట్టేస్తున్నాం. మీరు 10 సంవత్సరాల నుంచి పళ్ళు లేకపోయినా 15 రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నాం. 15 రోజులు మ్యాక్సిమం 20 రోజులు. ఆ తర్వాత నుంచి మీరు నార్మల్గా కనపడతారు, నార్మల్గా తింటారు, నార్మల్గా అందరిలో కలుస్తారు. ఇంత ఈజీగా ఉండే ట్రీట్మెంట్ గురించి భయపడాల్సిన అవసరం 1% కూడా లేదు. డాక్టర్, ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ అన్నారు, మరి ఇది పెయిన్ఫుల్గా ఉంటుందా? లేదండి, డెఫినెట్గా ఇది పెయిన్ఫుల్ ట్రీట్మెంటే కాదు, అది డే కేర్ ట్రీట్మెంట్. చాలామంది అడుగుతారు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి మేము, ఎన్ని కుట్లు పడతాయి దీనికి, ఎంత బ్లడ్ పోతుంది, ఏమైనా డైట్ తీసుకోవాలా, లేకపోతే ఎన్ని మందులు వాడాలి, ఇలాంటి డౌట్స్ అన్నీ అడుగుతారు. అది డే కేర్ ట్రీట్మెంట్. మీరు వస్తారు, ట్రీట్మెంట్ చేయించుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. మాక్సిమం టైము 45 మినిట్స్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్కి. కాకపోతే ఆ ప్రీ ఆప్ పోస్ట్ ఆప్ కేర్ ఉంటుంది కాబట్టి అది ఒక 1-1.5 అవర్ ల్యాగ్ అవుతుంది అంతే. అంత సింపుల్ ట్రీట్మెంట్ కాబట్టి మనం 19 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి 90 ఇయర్స్ వరకు ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పెట్టే అవకాశం 100కి 100% ఉంది. టీత్ లేవు, రావు, నవ్వలేము, బయటకు వెళ్ళలేము అనే భయం అవసరం లేదు. ఇలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. అది పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్, 126 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మాకు బెంగళూరులో 25కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో 55కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో, టౌన్లో పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ బ్రాంచెస్ ఉన్నాయి. చెన్నైలో ఒక బ్రాంచ్ ఉంది. సి, ఇన్ని బ్రాంచెస్లో కూడా ఇంత ఈజ్తోని సూపర్ స్పెషలిస్టులు ఏమీ కాకుండా మేము ఫిక్స్డ్ తీస్తున్నాం. సక్సెస్ రేట్ 90-95% ఉంది. అయితే మీకు ఫెయిల్యూర్సే ఉండవా, 100% సక్సెస్ అవుతుందా? అలా ఎవరు చెప్పలేరు. అలా చెప్పినా కూడా అది అబద్ధమే అవుతుంది. అక్కడక్కడ ఇబ్బందులు వస్తాయి, వచ్చిన దాన్ని కూడా సరిచేసే అవకాశం 100కి 100% ఉంది. ఇంప్లాంట్ ట్రీట్మెంట్లో ఫెయిల్యూర్ అనేది ఉండదండి. ఇంప్లాంట్ ట్రీట్మెంట్లో ఇబ్బందులు మాత్రమే ఉంటాయి. ఇబ్బంది అంటే ఏంటి? చిన్న చిన్న పరిస్థితిని బట్టి, పేషెంట్ హైజీన్ని బట్టి, పేషెంట్ హెల్త్ని బట్టి అప్పుడప్పుడు ఇంప్లాంట్ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తాము? ఆ ఇంప్లాంట్ తీసి పక్కన పెట్టి 6 నెలలు ఆగి మళ్ళీ కొత్త ఇంప్లాంట్ పెడతాం. దట్స్ ఇట్, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. కాకపోతే కొంచెం ముందు కొంచెం వెనక కొంచెం టైం డిఫరెన్స్ తప్ప ట్రీట్మెంట్ ఫెయిల్ అవ్వడాన్ని ఇప్పటివరకు మేము చూడలేదు. ఇందువల్ల ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్లోని ట్రీట్మెంట్ అవ్వలేదు, మాకు కుదరలేదు, మాకు పళ్ళు పెట్టలేదు అన్న పేషెంట్లు చెన్నై నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి చేయించుకుంటారండి. అన్నీ కూడా సక్సెస్ఫుల్ కేసెస్. క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. డాక్టర్, కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మందిలో హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అవుతుంది, మరి దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలని చెప్తారు? సి, కోవిడ్ అనే కాదండి, ఎవరికైనా కూడా ఇలా క్రానిక్ ఫీవర్స్ కానీ సివియర్ ఫీవర్ సిక్నెస్ అనేది వస్తే హెయిర్ ఫాల్ అవ్వడం సహజంగానే జరుగుతుంది. 2-3 నెలలు మీరు నార్మల్సీకి వచ్చాక ఆటోమేటిక్గా అది రికవర్ అయిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ అలా 2-3 మంత్స్ అయినా మీరు రికవర్ అవ్వట్లేదు అంటే డెఫినెట్గా డాక్టర్స్ హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల కొంతవరకు ఇబ్బందులు వస్తాయి. కోవిడ్ అని కాదు, డెంగ్యూ అని కాదు, స్వైన్ ఫ్లూ అని కాదు, టైఫాయిడ్ అని కాదు, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్స్ అవ్వడము, అలా జాండీస్ రావడం, ఎనీ సిక్నెస్ మీరు ఫాల్ అయితే మటుకు హెయిర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది.
3 మంత్స్ మీరు నార్మల్ డైట్ తీసుకుంటూ హై ప్రోటీన్ డైట్, హై న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటే చాలా వరకు రికవర్ అవుతారు. ఇన్ కేస్ 3 మంత్స్ టు 4 మంత్స్ అయినా రికవర్ అవ్వకపోతే మటుకు ఒకసారి మమ్మల్ని కలవడానికి ట్రై చేయండి. ఏ సందర్భాల వల్ల హెయిర్ ఫాల్ అవుతున్నా, కోవిడ్ అనే కాదు, కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి రీజన్ కూడా తెలియదు, సడన్గా హెయిర్ ఫాల్ అవుతుంటుంది, ఇండ్లంతా పడిపోతుంటుంది, అలాంటప్పుడు మీరు ఎక్కువ లేట్ చేయకుండా ముందే రాగలిగితే మనం 100కి 100% హెయిర్ ఫాల్ ఆపగలము. చాలా సింపుల్. ఉన్నారు డాక్టర్, కాల్ తీసుకుందాము. రకుల్ ఈశ్వర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. కింద లైన్ లో ఉన్న పళ్ళలో ఒక టీత్ లైట్ గా బ్రేక్ అయిందండి. ఓకే, రీసెంట్ గా. దానివల్ల ఏంటంటే అది చూడడానికి డిఫరెన్స్ తెలియట్లేదు, కానీ కొంచెం ఏంటంటే సంచేషన్ అనేది వస్తుంది ఏదన్నా తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ. సో సెన్సిటివిటీ అనేది వస్తుందండి. పన్ను బ్రేక్ అయిపోయేసరికి ఏమవుతుందంటే లోపల ఉండే లేయర్స్ బయటకు ఎక్స్పోజ్ అవుతాయి. అలాంటప్పుడు వేడి, పులుపు, చల్లదనము ఏదైనా కొరికినప్పుడు అది జువ్వుమని లాగుతుంటుంది. చాలా స్లైట్ అంటే మనం సింపుల్ ఒక చిన్న పేస్ట్ సజెస్ట్ చేయడం వల్ల కూడా చాలా వరకు రికవర్ అయిపోతుంది, లేకపోతే కొంచెం దాన్ని లేయరింగ్ చేయడం వల్ల కూడా రికవర్ అయిపోతుంది. ఇవన్నీ చేసినా కూడా మీకు ఆ సెన్సిటివిటీ తగ్గట్లేదు అంటే సెన్సిటివిటీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. రూట్ కెనాల్ చేయించుకుని పైన క్యాపింగ్ చేయించుకుంటే పర్మనెంట్గా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇందులో ఏ కేటగిరీ, ఫస్ట్ సింపుల్గా ట్రై చేయండి. సింపుల్ పేస్ట్తోని మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, ఒకసారి ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వస్తే డాక్టర్ గారు ఒకసారి ఎగ్జామిన్ చేసి ఫస్ట్ వీల్ స్టార్ట్ విత్ సింపుల్ స్టెప్స్ అండ్ ఇఫ్ నాట్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్ దెన్ వీల్ గో విత్ ద నెక్స్ట్ లెవెల్. పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో ఒక రూల్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు, ఏ ట్రీట్మెంట్ అయినా కూడా ఫస్ట్ మేజర్ ట్రీట్మెంట్స్కి కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ని అడ్రస్ చేయము. పేషెంట్ ఫస్ట్ వచ్చిన చెప్పిన ప్రాబ్లమ్ని చిన్నగా ట్రై చేసి ఒక్కోసారి సింపుల్ ట్రీట్మెంట్స్తోని సింపుల్ మైనర్ కేసెస్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి, చాలా హ్యాపీగా హెల్తీగా ఇంటికి వెళ్ళిపోతారు. దాంతో అవ్వట్లేదు అంటేనే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో డెంటల్ ట్రీట్మెంట్స్ అన్నా హెయిర్ ట్రీట్మెంట్స్ అన్నా భయపడబాకండి ఊరికే, ఎందుకంటే అందరూ కూడా డెంటల్ అంటే ఒక 10 సిట్టింగ్స్కి వెళ్ళాలి, డెంటల్ అంటే బాగా నొప్పి వచ్చేసేది, డెంటల్ అంటే బాగా డబ్బులు కట్టేయాలి, ఇలాంటి భయాలన్నీ అందరిలో ఉన్నాయి. అలా ఏమీ లేదు, డెంటల్ అంటే ఇప్పుడు అడ్వాన్స్మెంట్, డెంటల్ అంటే సింప్లిసిటీ, అలాగే డెంటల్ అంటే 100% సక్సెస్ రేట్. ఎలాంటి మనిషినైనా లైఫ్ చేంజింగ్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులోకి తీసుకొచ్చాం. సో పెద్దవాళ్ళు అయిపోయాము, చిన్నపిల్లలు ఉన్నారు, అసలు భయపడకండి, సింపుల్ పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము. ఒక్క ఎనస్థీషియా షార్ట్ తీసుకుంటే చాలండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు కూడా తెలియకుండా ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఇలా సింపుల్ ఇష్యూస్ ఉన్నప్పుడే మీరు వస్తే మేజర్ ఇష్యూస్కి కాంప్లికేషన్స్కి రావు. ఎప్పుడైనా ఏ సమస్య అయినా మనం వదిలిపెట్టేస్తేనే పెద్దగా అవుతుంది, చూరులోంచి రక్తం వస్తుంది. అప్పుడే మీరు వచ్చారనుకోండి, చిన్న లేజర్ చికిత్స ద్వారా సమస్య ఒక్క రోజులో సాల్వ్ చేయొచ్చు. వదిలిపెట్టేసి పళ్ళన్నీ జరిగిపోయాక పళ్ళన్నీ లూజ్ అయి పడిపోయాక వస్తున్నారు. అలా చేయడం వల్ల నష్టం ఏం చెప్పండి, ఉన్న పళ్ళన్నీ తీసేసి ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సో ఎనీ చేంజెస్ ఇనీషియల్లీ ప్లీజ్ డూ కమ్. బ్లీడింగ్ గమ్స్ని అశ్రద్ధ చేయకూడదు, సగం విరిగిపోయిన ముక్కల్ని అసలు అశ్రద్ధ చేయకూడదు, దానివల్ల క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జ్ఞానదంతాలు సగం వచ్చి రాకుండా ఇబ్బంది పడుతుంటే వాటిని అశ్రద్ధ చేయకూడదు, అవి కూడా ఎముకల్లో ఇరుక్కుపోయి క్యాన్సర్ గడ్డల కింద అవుతాయి. చిన్న చిన్న పుళ్ళు ఉంటాయి నోట్లో, చీము కారుతుంటుంది వాటి నుంచి, వాటిని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. ఒక్కోసారి అవి సింపుల్ అల్సర్స్ ఉంటే ఇంకోసారి ఎముకల్లో చాలా పెద్ద గడ్డలుండి కూడా పైకి ఒక చిన్న బొటిపులాగా ఒక చిన్న మొట్టిమికి పట్టే ఒక చీము పొక్కులాగా కనిపిస్తుంది, కానీ లోపల మనం ఎక్స్రే తీసి చూస్తే క్యాన్సర్ గడ్డలు కనపడతాయి. సో ఎవరూ కూడా నోట్లో జరిగే మార్పులను అశ్రద్ధ చేయడం వల్ల మనకి మనం చెడు చేసుకోవడం తప్ప అది ఎట్టి పరిస్థితిగా మంచిగా జరిగే ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవకాశమే ఉండదు. అలాగే హెయిర్ విషయానికి కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, 2 నెలలు 3 నెలలు మంచి భోజనం తిని చక్కగా మెయింటైన్ చేయండి, ఒకసారి రివర్స్ అయిపోద్ది, నార్మల్ అయిపోతుంది. అయినా అవ్వకపోతే మటుకు డాక్టర్ని సంప్రదించండి. ఏమి చెయ్యం మేము, మీకు సూటబుల్ అయ్యే మల్టీవిటమిన్ ఇస్తాము, మీకు సూటబుల్గా ఉండే షాంపూ ఇస్తాము, దానికి అవసరమైతే అనుకుంటే పిఆర్పి అనే ట్రీట్మెంట్ని క్లబ్ చేస్తామండి. వెరీ సింపుల్ ట్రీట్మెంట్, ఒక అరగంట మీ బ్లడ్తో చేసే మీ ట్రీట్మెంట్కి మొత్తం హెయిర్ ఫాల్ ఆగిపోవడం కాదు, హెయిర్ మళ్ళీ ఒత్తుగా చక్కగా వస్తుంది. ఇంత మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు అంతా పాడు చేసుకున్నాక పేషెంట్లు వచ్చి ప్రతి పేషెంట్ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది కదమ్మా అని వెళ్ళడాన్ని ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాము. సో డోంట్ డూ దాట్. సమస్య స్టార్ట్ అయిన వెంటనే వస్తే మనకే ఎక్కువ మంచి జరుగుతుంది. డాక్టర్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పర్మనెంట్ ట్రీట్మెంట్ గురించి చెప్పండి.
హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది బట్టతల ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ చేసే పర్మనెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇది టెంపరీ కాదు, ఒక్కసారి మన వెనకాతలు ఉండే జుట్టు ఏదైతే మిగిలి ఉంటుందో దాన్ని ముందుకి ట్రాన్స్ఫార్మ్ చేస్తాం అంతే. రెండోది ఏంటి, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. ఇందులో కుట్లు వేయడం కానీ రక్తస్రావం అవ్వడం కానీ ఏమీ ఉండదు. ఇది లోకల్ ఎనస్థీషియా. ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా అక్కడికక్కడ ముద్దుబార్చి చేస్తామో, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అక్కడికక్కడ ముద్దుబార్చి చేస్తాం. మీరు తెలివితోనే ఉంటారు, ట్రీట్మెంట్ అయిపోద్ది. అండ్ ఇట్స్ ఓన్లీ వన్ డే ప్రొసీజర్, ఒక్కరోజు వస్తే చాలు మీ ట్రీట్మెంట్ అయిపోతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మగవాళ్ళకేనా అంటే ఆడవాళ్ళకి చేయకూడదా? డెఫినెట్గా చేయొచ్చు. మగవాళ్ళకి మాత్రమే హెయిర్ అబ్నార్మల్ లాస్ అనేది ఉండదండి, ఆడవాళ్ళకి కూడా ఉంటుంది. వాళ్ళకి అప్పతిండి ముందు హెయిర్ లైన్ మెయింటైన్ అవుతుంటుంది, చూస్తే మొత్తం ఈ లోపల ఉండే స్కాల్ప్ అంతా బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే పర్మనెంట్గా ఒత్తుగా జుట్టు వచ్చే అవకాశం 100% ఉంటుంది. బట్టతాలంటే పైకి వెళ్ళిపోవడమే కాదు, ఈ హెయిర్ లైన్ కూడా మీరు చక్కగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, హెయిర్ లైన్ కిందకుండి కొంచెం ఒత్తుగా జుట్టు కనిపిస్తూ ఉంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చక్కగా 10 సంవత్సరాలు చిన్నగా కనిపించే అవకాశం ఉంటుంది. దానివల్ల మన ఆలోచన విధానం కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ డెఫినెట్గా అపియరెన్స్లో 100% చేంజ్ ఉంటుంది. మీరు ఎవరికైనా కానీ దీని గురించి డౌట్స్ ఎక్కువ ఉంటాయండి, నేను డైరెక్ట్గా ట్రీట్మెంట్కి రమ్మని చెప్పను. ఎందుకంటే మేము చేసే ప్రతిదీ కూడా చాలా అడ్వాన్స్మెంట్ ఉండే ట్రీట్మెంట్, 100% సక్సెస్ రేట్ ఉండే ట్రీట్మెంట్స్. వీటి కోసం డీటెయిల్స్ తెలియడం మటుకు చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా హెయిర్ విషయాల్లో బాధపడుతున్నా, టీత్ విషయాల్లో బాధపడుతున్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా, భయాలున్నా, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 0404142000. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే డాక్టర్లతో మాట్లాడచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, డిజిటల్ కన్సల్టేషన్ చేయొచ్చు. మీరు ఊరికే మాట్లాడడానికి, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి కూడా మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నా మీరు వీడియో కాల్లో మాట్లాడచ్చు. దీనివల్ల ఏంటంటే అట్లీస్ట్ మీ సమస్యకి పరిష్కారాలు ఉన్నాయని తెలుస్తుంది. కానీ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి, నోటికి సంబంధించి, హెయిర్కి సంబంధించి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది, పర్మనెంట్గా, ఇట్స్ నాట్ టెంపరీ. డాక్టర్, క్లిప్స్ లేకుండా ఎత్తుపళ్ళని సెట్ చేయొచ్చు అంటారా? ఎస్, డెఫినెట్గా. అందరికీ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు లాంటి సమస్యలు ఉంటే అపీరెంట్గా ఉండరు, అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. వాటిని సరిచేసుకోవాలని అందరికీ ఇష్టం ఉంటుంది, కానీ భయపడే అంశం ఏంటి, క్లిప్పులు పెడతారు, వాటితో 1 సంవత్సరం టైం మేము ఎలా ఉండాలి అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఈ రోజుండే అడ్వాన్స్డ్ అలైనర్స్తో మీరు క్లిప్పులు పెట్టుకోకర్లేదండి, ఒక సన్న రిమూవబుల్ ట్రాన్స్పరెంట్ ట్రే పెట్టుకోవడం ద్వారా మీకు ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు, పన్ను మీద పన్ను ఉండడము, పైకి కిందకు ఉండడం, ఎనీ టీత్ ప్రాబ్లమ్స్ కరెక్ట్ అయిపోతాయి అవి. మళ్ళీ ఇంకోటి క్లిప్పులు అనగానే 2-3 ఏళ్ల ట్రీట్మెంట్, అది ఎప్పుడు అప్పటి నుంచి అలా ఉండిపోయింది అందరి బుర్రలో. 12 నెలల నుంచి 18 నెలలు మ్యాక్సిమం టైం ఏ వయసు వారికైనా మీ ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. క్లిప్పులు ట్రీట్మెంట్ అయిపోయినా వాళ్ళు క్లిప్పులు తీసేసినా ఓ క్లిప్పులు ఇస్తారు, అవి కూడా ఇంత లావుగా ఉంటాయి, అవి పెట్టుకున్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు అవి కూడా ఇవ్వట్లేదు మేము అసలు అందరు. ఆఖరికి ట్రీట్మెంట్ తర్వాత చేసి రీటైనర్ కూడా అది కూడా సన్న ట్రైనే ఇస్తున్నాం, దానివల్ల కూడా మీ టీత్ అలా స్టెబిలైజ్ అయి ఉంటాయి, అంత చక్కగా చేయగలుగుతున్నాం. పైగా ఏంటి, అలైనర్స్ అనేవి 100% రిజల్ట్ ఉండే ట్రీట్మెంటు, మేము ఇండియాలోనే అత్యధికంగా చేస్తున్నామండి. దీని మీద మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ కేసులు చేస్తున్నాం కాబట్టి మాకు కరెక్ట్గా దాని గురించి తెలుసుంది. పైగా మేము ప్రోటోకాల్స్ ఫాలో అవ్వడంలో పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ అబ్సల్యూట్గా ఫాలో అవుతుంది. అంటే ఏ ట్రీట్మెంట్ ఎలా చేయాలో అలానే చేస్తాం. ఇప్పుడు అలైనర్స్ చేయాలంటే డిజిటల్ స్కానింగ్ తీసుకోవాలి, మేము ఖచ్చితంగా డిజిటల్ స్కానింగ్ హెల్ప్తోనే మీకు అలైనర్స్, ఆ ట్రేస్ అనేవి తయారు చేయిస్తాము. ట్రేస్ రిజల్ట్ కూడా ఎంత బాగుంటుంది అంటే నార్మల్ క్లిప్పులకి ఎలా వస్తుందో దీనికి అలాగే వస్తుంది, ఇంకా మరింత అందంగా. యుఎస్ బేస్డ్ ఇన్విజిలైన్ తీసుకుంటే ఇంకా మరింత అందంగా స్మైల్ డిజైనింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది కస్టమ్ మేడ్, అందరికీ ఒకలాగే రోడ్ మార్కెట్లో దొరుకు. మనకి మీ పళ్ళకి తగినట్టు, మీ ఫేస్కి తగినట్టు, మీ సమస్యకి తగినట్టు దీన్ని తయారు చేయవలసి ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన స్పెషలిస్టులు ఉంటారు. ఇది కూడా మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్, దీనికి ఏజ్ లిమిట్ లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరైనా కూడా దీన్ని అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మీరు పెట్టుకుంటే ఎవరికి కనపడదు కాబట్టి, అందుకే ఇన్విజిబుల్ బ్రేసెస్ అని కూడా దీన్ని ఇంకో వాడుక భాషలో అంటారు. దీనికి ప్రతి నెల చెకప్కి కూడా మీరు రానవసరం లేదు, 2-3 నెలలకి 4 నెలలకి. ఇన్విజిలైన్ అయితే మీరు 6 నెలలకి 1 సంవత్సరానికి ఒక్కసారి వస్తే సరిపోతుంది. ఇంత చక్కగా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి డౌట్ ఉన్నా డూ కాలర్స్, నేనైతే ఫోన్ చేయమని చెప్తాను. ఇంకా డీటెయిల్గా డాక్టర్ గారితో కూర్చొని 1 గంట మాట్లాడాలి అంటే ప్రతి బ్రాంచ్ మీకు ఇంటికి దగ్గరగానే ఉందండి, మీరు ఒకసారి వచ్చి మాట్లాడడంలో డెఫినెట్గా తప్పలేదు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము అంటే, ప్రతిదానికి సమస్యకి సొల్యూషన్ మేము ఇవ్వగలము, ఇస్తున్నాము. క్లయింట్స్ హ్యాపీనెస్ చాలా బాగుంది,
చాలామంది ఇప్పటికీ వచ్చిన వాళ్ళు అమ్మ మేము సరిగా నవ్వలేక ఎన్నో సంవత్సరాలైంది, తినలేక చాలా సంవత్సరాలైంది, ఈ జుట్టు అంతా పోయింది, ఇంకొంచెం ముందు రావాల్సింది, మాకు తెలియదు ఇలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనే క్లయింటెల్ సంఖ్య ఎక్కువగా ఉంది. సో అలా బయట సఫర్ అయ్యే వాళ్ళందరికీ కూడా నేను ఒకటి చెప్తాను, అవేర్నెస్ ప్రోగ్రాంలో ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది, ఈజీగా ఈఎంఐస్లో ఫీజు కట్టుకునే అవకాశం కూడా పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో ఉంది, ఒకటేసారి మీరు ఫీజు పే చేయాల్సిన అవసరం కూడా డెఫినెట్గా లేదు. డాక్టర్, స్మైల్ డిజైనింగ్ అన్నారు, అసలు ఎవరికి చేస్తారు ఇది? స్మైల్ డిజైనింగ్ అనేది చూడండి, ఎవరైనా కూడా పళ్ళ మీద మచ్చలు ఉంటాయి, నల్లగా మారిపోయిన మచ్చలు ఉంటాయి, రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, వాళ్ళు స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. పర్మనెంట్గా వాళ్ళ పళ్ళని తెల్లగా చేసుకోవచ్చు. పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటాయి, ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ, పుట్టుకతో వచ్చి ఉంటాయి, మధ్యలో డెలివరీలో వచ్చి ఉంటాయి, మెనోపాజ్లో వచ్చి ఉంటాయి, షుగర్ ఉండడం వల్ల వచ్చి ఉంటాయి, వాట్ ఎవర్ మే బి ద రీజన్, వాళ్ళు పర్మనెంట్గా ఆ గ్యాప్స్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. రకరకాల సైజుల్లో షేపుల్లో ఉంటాయి. కొంతమందికి ఒక స్పెక్యులర్ కోరిక ఉంటుందంటే, మేము ఆ స్మైల్ని చేంజ్ చేసుకుంటే మరింత అందంగా కనపడతాము అనే కోరిక ఉండేవాళ్ళు. ఎవరైనా కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి ఏజ్ లిమిట్ కానీ హెల్త్ ఎటువంటి హెల్త్ ఉండే వాళ్ళు కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్గా కాస్మెటిక్ ట్రీట్మెంట్, ఇందులో కోతలు, రక్తస్రావం లాంటివి ఏమీ ఉండవు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.